ఏ అధికారంతో నాకు ఈ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు ఈ ఫ్యాక్టరీలో అపాయింట్మెంట్ అథారిటీ నేను నాకు తెలియకుండా ఎవరు ఇచ్చారు ఈ ఉద్యోగం కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హత ఉన్న వ్యక్తికి నీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి నాకు నచ్చని వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకు ఉంది నిన్ను తీసేశాను వెళ్ళొచ్చు తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు సరైన కారణం ఉండాలి నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టాల్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు నేను మీ కొడుకుని కాదు నా ఇంటి పేరు మారిపోయింది కానీ నీ ఒంటో రక్తం మారలేదు అది నాది తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారిన్ విస్కీ రక్తం కాదు గొడ్డు కారం నెత్తురు పిచ్చివాడ ఈ ప్రపంచం పేదవాళ్ళది కాదురా ఉన్నవాళ్ళ ఉన్నవాళ్ళదా ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి ఆరు ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్న వాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక తుండరు ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడా భగవంతుడు రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని శ్రీమంతులకు సింహస్వప్నాలైన స్వామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే ఓటు మీదకు అదృష్టవంతుడు నేను నాతో పంతానికి పశ్చాత్తాపడేది మీరే ఏదో ఒక రోజు ఏసీ విషయంలో గుర్తుకొచ్చో పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తా అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాటే నిజమునకు ఈ రోజు వస్తుంది మనీ కంటే మానవత్వం గొప్పదని కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు మార్కెట్ లో ధరలన్నీ మండిపోతున్నాయి కేజీ ఉల్లిపాయలు 14 రూపాయల చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది మినపప్పు స్టాకు లేదు గోధుమ పిండి నిండా అమ్మ రుక్మిణి ఈ స్వీట్ తీసుకో తీసుకో అమ్మా రుక్మిణి అమ్మా ఎవర్రా నీకు అమ్మా లక్ష్మి ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా ఎందుకు కొడుకున్నావు కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను చేసిన పనికి అర్థమేమిట్రా ధర్మం శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు కొడుకుని పోగొట్టి దెబ్బతును నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు ఆ శాపం మూలంగానే దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు కాని ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష ఇదేం న్యాయంరా ఇది న్యాయమా అని ఆనాడు కౌశల్య రాముణ్ణి అడగలేదమ్మా నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తుణ్ణయ్యాను నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరిగి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు అందుకే మోగవేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా ముందర కాళ్లకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అమ్మగారు మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు దాన్ని దేవుడి కానుక ఇచ్చేయండి నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు
ఏం తింటావో చెప్పు. ఇడ్లీ ఉందా? ఉంది. ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది ప్రామిసరీ నోటు? ఎందుకు? ఎందుకండి? తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చిచ్చి చిచ్చి చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప వంశం అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి రా, ఏదో సంతకం ఒక్కటే అంటే మూడు పెట్టాను రా. బావా, ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్ వేసి తీసుకురా. చెత్త తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి ఎలవా, తీలుగుతాడండి, వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసే కదా. చొక్కా దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దురుచుకోమంటాడు. ఏంటి ఏ కాలి? ఏంటా ఈ ఇడ్లీయా? టాబ్లెట్ల టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రిలు? లభిస్తా చేతి కన్నక్కర్లేదా బావా? మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీస్? చీప్ ఇచ్చి, చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్, 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోల్డ్ సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకు. ఒకటి ఇందులో 3 పెట్టు. మరి ప్లేట్లు గ్లాసులు గోంసెంత్ర పడేస్తున్నాడు. తీ, నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లు 45 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు ఎడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మేము ఇద్దరం జరగదు. రుక్మణి లే, నీ గుంజుతా, నీ గుంజుతా లే. నువ్వు అత్తమ్మకి సాయం చేయపో, బొమ్మంటుంటే గుంజుకురు. ఏం రాధాబాయ్, చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా, షోడాకాయలాగా. మా అన్న నా పెండ్లి చేస్తాడంట. చేసుకో, మంచిదేగా. నా పెండ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ కాదు, గుండ కాదు, మరెవరు? ఆడొట్టి అవులగాడు, మనకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు, నువ్వు వాళ్ళకి మస్తా కొట్టాలి. అట్లా చూస్తావేంటి? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది అయ్యా. దా దా అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీల మీద తడిగి పాతులు. ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా? అవు మళ్ళా. అయితే జర మంచిగా చోటు చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటి పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుంటా మొగ పొరటి తీసుకొచ్చిండీ? అదే నాకు సమజం తెలియదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. ఎంత ఫ్రెండ్స్ అయ్యింది? ఇచ్చి పుచ్చుకుని ఎంత దోస్తీ మాది. అట్లానా? నువ్వే విత్తావు, నావే పుచ్చుకుంటా. ఎందుకు బిడ్డ, అమ్మాయి చాయ్ తెచ్చింది, గది తీసుకుందా ముందు. అవునవును, తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా, పాటలు రావా? నువ్వంటే రెండో పెళ్ళాడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు, ఒక పాట బా రాదమ్మా. ఆకుచాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. ఆకుచాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. అదే నీకట కావలించుకో ధ్యానం చేస్తాను. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏంటి బాగిది, పక్కన ఎవరింటి వాళ్ళకి ఇచ్చే వాటేసుకుంటా? ఆకురాలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో, చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కన్న ముందే లేచిపోయాడు. ఈ సంబంధం నాకు అందు. అమ్మో, ఈ సంబంధం నాకు అంతా చెప్పారు కదా, ఈ సంబంధం నాకు అద్దు. నాయన పోదాం పాండ్రి, అమ్మా జల్ది పోదాం పాండ్రి. ఇంకొక మీద గిడుట 70 mm లో సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా, ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్త్ ఉన్నది, కాలి నాతో కట్టించుకుంటదంట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజార్ మనిషి అంటావురా? తేరి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో, యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను 2 రూపాయలు తీసుకోలే. అవు, 10 పైసలు. మరి కళ్ళు ఎవరు దాగిండ్రా? ఎవరు దాగిండు? నేను.
పైసలు అన్ని ఖతం అయిపోయినాయి. గవని నా కేర్ కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలి, పైసలు కావాలి. నా చెల్లెలు నిప్పురే నిప్పు.